మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అంటే ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారు? నేను ఇంతవరకు అయితే పలానా పార్టీ అని అనుకోలేదు. అది ఏ పార్టీ ఏం సంగతి అనేది మొట్టమొదట ఈ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఓడిపోతాడని నేను ఆలోచిస్తున్నా. అర్థమైందా? అతను ఓడిపోవాలి. ఈ వ్యవస్థకు సూటబుల్ కాదు ఆయన, రాజకీయానికి సూటబుల్ కాదు ఆయన. ఆయన డబ్బుల మనిషి, ఆయన ఆయన కొడుకు కలిసి రోజువారీగా కొన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు ఏమే. కాబట్టి ఇలా అద్దాల మేడ ఇంద్రభవన్ కట్టుకొని సుమారు 100 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు. ఎవడన్నా కట్టుకున్నాడా? 100 కోట్ల ఇంట్లో ఉంటాడు ఆయన. తర్వాత హైదరాబాద్ వస్తే ఆ ఇల్లు రిపేర్ అయ్యి కట్టేటప్పుడు హైతోటలో ఉన్నాడు ఆయన. పార్క్ హైతలో ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నాయి ఆయన కోసం. ఏమే పార్క్ హైతలో ఉన్నాడు ఆయన. నెలకు 8 కోట్లు అవుతుందో నువ్వు చెప్పు ఒకసారి కనుక్కో. 8 కోట్లు అవుతుందో చేసి లెక్కేసి చెప్పు నువ్వు కూడా. నేను అనేది ఏంటంటే, కొన్ని కోట్ల రూపాయలు నువ్వు రెంట్ కింద కట్టావు, ఇవ్వడప్ప సొమ్మ, నీ అయ్యి సొమ్మ, నీ తాత సొమ్మ. నువ్వంటే హైదరాబాద్కి మనమని చూస్తేందుకో, ఇల్లును చూస్తేందుకు కూడా ఫ్లైట్లో వస్తాడు, స్పెషల్ ఫ్లైట్లో. ఎవరి సొమ్మ అది? ప్రజల సొమ్మ. ఇవాళ ప్రజల సొమ్మును ధారాళంగా నీ ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తున్నావు. ఈ దుర్వినియోగం చేసేటువంటి దుర్మార్గుడు ప్రజలకు అక్కర్రాని మనిషి, ఎన్టీ రామారావు సిద్ధాంతానికి వ్యతిరేకం. వైఎస్ఆర్ పార్టీలని 4 మంత్రి చేస్తాడండి ఇతను. ఇతను ప్రజాస్వామ్యం గురించి కర్ణాటకలో ఏమి మాట్లాడదు, సిగ్గులేదు సిగ్గులేదు. కర్ణాటకలో పోయి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడదు. ఈయన మాత్రం వేరే పార్టీలందరినీ 20 ఎమ్మెల్యేలు కొనొచ్చు, ఒకరికి 20 కోట్లు ఇచ్చి మంత్రం తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకోవచ్చు. బుచ్చేరి చౌదరి ఏమన్నాడు, ఇది వైఎస్ఆర్ పార్టీ క్యాబినెటా, తెలుగుదేశం క్యాబినెట్ వ్యాఖ్యానించాడు ఆయన. కాబట్టి ప్రతి హృదయంలో ఉన్నటువంటి బాధ ఇది. కాబట్టి ఎవడు కష్టపడ్డాడో లెక్కలేదు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అవసరం ఉంటే మీ కాళ్ళకి దండం పెడతా అంటాడు. అవసరం వెళ్ళిన తర్వాత వాడు ఎవడో అన్నట్టు చూస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే చెల్తుంది ఈ రకమైన వాతావరణం. ఎవరైనా కూడా మనసు ఉంటుంది కదా, అతని మనస్సాక్షి లేదు అతనికి. అతనికి మనస్సాక్షి లేనటువంటి ఒక మరమనిషి అతను. కాబట్టి అటువంటి వాడిని తప్పకుండా నేను ఆంధ్రప్రదేశ్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇతని గుణపాఠం చెప్పండి. జగన్, పవన్, సిపిఐ, సిపిఎం ఆ పార్టీలను గెలిపించండి, ఈ దుర్మార్గుణ్ణి పాలదూరండి. నేను ఒకటే ఈ సందర్భంగా నేను చెప్పేది, ఆ జెండా నందమూరి వాళ్ళది, ఇతను దొంగ దొంగిలించుకొని పోయాడు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ కాలం జనరేషన్ అన్నా ఎన్టీ రామారావు అభిమానం ఏమాత్రమున్నా ఇతను ఓడించండి. ఆ జెండా నందమూరి వాళ్ళకి అప్పచెప్తే ఆ జెండా మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంటే తప్ప, లేకపోతే ఇంతటితో క్లోజ్ అది. ఆంధ్రలో కూడా, తెలంగాణ ఎట్లా అవ్వలేదు, ఆంధ్రలో కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రశ్నే లేదు. 5,000 కాదు 10,000 ఒక ఓటుకిచ్చినా ప్రజలు గెలిపించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఏందో అంటున్నారు, ఏంది నిరుద్యోగ బ్రితేట, 4 నుంచి ఎందుకు వెళ్ళి మునగాడు, ఇవాళ 1,000 రూపాయలు, 7 చెప్పితే 1,000 రూపాయలు ఏమే, 5,000 నీ సొంతమా, నీ అయోసమ్మా, పేదోళ్ళు అడుక్కోవాలా నేను ఏమే. కాబట్టి వాళ్ళు నేననేది ఏంటంటే, ఇదంతా కూడా మోసం. 10th క్లాస్ వానికి లేదు, ఇంటర్మీడియట్ వానికి లేదు, డిగ్రీ వానికి ఇస్తాడు, మరి వీళ్ళంతా ఏం చేయాలి, గాజా వెళ్ళా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మోసం చేయడానికి ఓట్ల కోసం చేస్తున్నటువంటి ప్రయాణం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇతనికి తగిన గుణపాఠం చెప్పాలి, చెప్పి ఇతను ఓడించాలని ఈ సందర్భంగానే ఎన్టీ రామారావు భక్తులుగా చెప్తున్నా. ఆయన కోరిక ఏంటంటే ఇతను రావద్దని. ఆయన కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటోడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండకూడదని. కాబట్టి 10 దేవుడే ఆయనకు శాపం పెట్టిండు. దృశ్యం ఏంటంటే మొన్న ఏదో 1% మరి ఏదంటే చూడు, చావు తప్పి చావు కన్నులొట్టబోయినట్టుగా ఆ రకమైనటువంటి వాతావరణం గెలిచిండు ఆయన. కాబట్టి ఈసారి అతను గెలిచే ప్రశ్నే లేదు. ఆ ప్రజలకి నా అవసరం లేదనే ప్రజలే అనుకుంటా. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలను ద్రోహం చేసేటువంటి ద్రోహి, మానసికంగా దళిత వ్యతిరేకి, మానసికంగా తన మనసంతా కూడా దళితకు వ్యతిరేకి, దళితుల పుట్టుకనే అవమానపరిచినటువంటి దొంగ ఏ రకంగా కూడా రాజ్యాధికారాన్ని ఉండడానికి వీల్లేదు. అది అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన విధానం అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తాను.